రీసెంట్గా న్యూస్లో అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సైన్స్ అనేది ఉండింది. సో దాని గురించే మనం చూడబోతున్నాం. యూపీఎస్సీ మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం, అంటే వారికైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్సే మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కంటిన్యూ అనేది చేస్తున్నాం. కాకపోతే ఆ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యాప్లో అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో యాప్లో మీరు యూటిలైజ్ చేసుకుంటూ వాటిని రెగ్యులర్గా ప్రిపేర్ అనేది అవ్వచ్చును. సో మీకు ఇంకా కూడా మరింత అప్డేట్స్ కావాలి అంటే తప్పక మన యూట్యూబ్ ఛానల్ కీప్ ఆన్ ఫాలోయింగ్. మీకోసం మల్టిపుల్ కోర్సెస్ కూడా మన యాప్లో అనేది అందిస్తూ ఉన్నాము. ఎన్విరాన్మెంట్ ఇంకా ఫ్యూచర్లో చాలా కోర్సెస్ అనేది అందిస్తాము. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్. టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా న్యూస్లో ఈ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎందుకున్నది అని చూద్దాం. యాక్చువల్గా ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏంటి అంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ అలాగే గోల్ఫ్ కార్ట్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ప్రజలను అక్కడికి ఆకట్టుకునే విధంగా తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఢిల్లీ యొక్క సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఈ భాగంలో అనేది ఇది లొకేట్ అయ్యింది. సో లొకేషనల్గా మనం జియోగ్రఫికల్ లొకేషన్గా తీసుకున్నామంటే ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ రిడ్జ్. ఈ ఢిల్లీ రిడ్జ్ యొక్క సదర్న్ మోస్ట్ పార్ట్లో ఉంటుంది. ఆరవల్లికి ఇది నార్థన్ మోస్ట్ పార్ట్గా అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరవల్లి రేంజెస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుజరాత్ నుంచి ప్రారంభిస్తూ ఇలా పొడవుగా ఢిల్లీ వరకు ఇలా ఉంటుంది. సో ఇలా నార్థన్ మోస్ట్ పార్ట్లోనే మనకి ఈ యొక్క సో కాల్డ్ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఉందండి. సో మీకు యూపీఎస్సీలో మ్యాపింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. గుజరాత్ నుంచి కూడా ఆరవల్లి రేంజెస్ అనేది గుజరాత్ నుంచి రాజస్థాన్ మధ్య నుంచి కూడా హర్యానా వరకు పొడిగింపు అనేది ఉంటుంది. ఇది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని కూడా అంటాం. అలాగే ఈ సాంక్చురీని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, సరిస్కా ఢిల్లీ వైల్డ్ లైఫ్ కారిడార్ అంటారు. ఎందుకంటే సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి క్లోసెస్ ఇదంతా కూడా రాజస్థానే అండి. సో ఈ ప్రాంతం అంతా కూడా రాజస్థాన్ కాబట్టి ఈ రాజస్థాన్ దగ్గర ప్రాంతంలో నుంచి కూడా అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీకి దీనికి కనెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ రిడ్జ్లో భాగమే ఈ యొక్క సరిస్కా సో కాల్డ్ టైగర్ రిజర్వ్. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క క్లైమేట్ గురించి స్టడీ చేశామంటే సెమీ అరిడ్ క్లైమేట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది అరిడ్ అంటే ఎప్పుడైనా డెసర్ట్ అనేది అరిడ్ క్లైమేట్లో ఉంటుంది. ఆ డెసర్ట్ పక్కన ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటే సెమీ అరిడ్ క్లైమేట్ అంటాము. ఇక్కడున్న వర్షపాతం ఎప్పుడు కూడా 25 to 50 cm పర్ ఇయర్ రెయిన్ఫాల్ ఉంటే వాటినే మనం సెమీ అరిడ్ అని అంటామండి. సో ఇక్కడ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న చెట్ల వెరైటీ అలాగే ఫానా తీసుకుంటే స్ట్రబ్స్ పొదళ్ళు అలాగే స్టంటెడ్ ట్రీస్ మరీ ఎత్తైన చెట్లు కాకుండా పొట్టిగా పెరుగుతున్న చెట్లు అనేది ఎక్కువగా మనం చూడొచ్చు. ఈ ప్రాంతం యొక్క బ్యూటిఫుల్ ఫీచర్స్ విషయానికి వచ్చామంటే ఆర్టిఫిషియల్ లేక్స్ ఉంటాయి ఇక్కడ. అవి మాత్రమే కాకుండా అబాండన్ మైనింగ్ పిట్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు మైనింగ్ చేస్తున్న పిట్స్ అన్నీ కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. సో అందువలనే ఈ ప్రాంతం అంతా కూడా ఆర్టిఫిషియల్ లేక్స్తో నింపబడి ఉంటుంది. ఇక వైల్డ్ లైఫ్ గురించి వచ్చామా, సో ఇక్కడ స్ట్రిప్డ్ హైనా అలాగే జంగల్ క్యాట్ గోల్డెన్ జాకల్ ఇండియన్ హెయిర్ బోర్ బ్లాక్ బక్ సంబార్ డీర్ స్పాటెడ్ డీర్ హాక్ డీర్ ఇలాంటి వెరైటీ అయిన వైల్డ్ లైఫ్ అంతా కూడా ఇక్కడ లొకేట్ అనేది అయి ఉంటుంది. ఇవి మాత్రం కాకుండా ఈ ప్రాంతంలో రెడ్ హెడెడ్ వల్చర్స్ ఈజిప్టియన్ వల్చర్ ఇవన్నీ కూడా ఎక్కువగా అనేది మనం చూడవచ్చును. అలాగే ఢిల్లీకి ముఖ్యమైన గ్రీన్ లంగ్స్గా ఇది యాక్ట్ అవుతుంది, కార్బన్ సింక్ యాక్ట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి ఇది చాలా హెల్ప్ అనేది అవుతుంది, చాలా వరకు షెల్టర్ బెల్ట్స్గా అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో వచ్చేసి వైల్డ్ లైఫ్ పాపులేషన్స్కి చాలా డైవర్సిఫికేషన్ అనేది అందిస్తూ ఉంటుంది. అలాగే ఒకవైపు అంటే వెస్ట్ సైడ్ వచ్చేసి అరిడ్ జోన్ అంటే ఎడారి ప్రాంతము, తూర్పు వైపు ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్, వీటన్నిటికీ మధ్యలో ఇది బఫర్ జోన్గా అనేది యాక్ట్ అవుతుంది ఈ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇలాంటి మరింత కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కావాలి అంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. మన యాప్లో మీకైనా కోర్సెస్ అనేది నేను ఇంకా ఎఫిషియెంట్గా అనేది అందిస్తూ ఉంటాను. కీప్ సపోర్టింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.